హాయ్ ఎవ్రీబడీ, హార్టీ వెల్కమ్ టు మై ఛానల్ భాగ్వి ప్రసాద్ గల్ఫ్ వరల్డ్. మేము నందు పుట్టినరోజు అక్టోబర్ 30th బాగా గ్రాండ్గా సెలబ్రేట్ చేసామండి. మస్కట్ పార్క్లో సెలబ్రేట్ చేసాం, నియర్గా ఇండియన్ స్కూల్ దగ్గర. అండ్ అందరు పిల్లలు గ్యాదర్ అయ్యి నందుతో కేక్ కట్ చేసి నందు బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ ఓపెన్ చేయించాం. అండ్ నందుకి వృద్ధాశ్రమంలో భోజనాలు పెట్టించాం నందు పేరు మీద ఇండియాలో. ఆ వీడియో కూడా ఉంది. అండ్ నందు పుట్టినరోజు వాళ్ళ డాడీ ఫ్రెండ్స్ అందరికీ స్వీట్స్ అవి పంచారన్నమాట కంపెనీలో, అది కూడా ఉంది. లాస్ట్ వరకు చూడండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పిల్లలందరికీ మేము 40 ప్యాకెట్స్ అండ్ బిస్కెట్స్ ఇచ్చాం, చాక్లెట్ బిస్కెట్స్. వీళ్ళందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఒక్కొక్కరు చాలా బాగా ఆడుకున్నారు. ఒక్కొక్కరు కొంచెం మందికి తెలుగు రాదు, కొంచెం మందికి తెలుగు వచ్చు. వీళ్ళందరూ కేరళ, తమిళనాడు, మొత్తం ఇండియాలో ఆల్ స్టేట్స్ దగ్గర నుంచి మిక్స్డ్గా చెప్పలో స్కూల్ దగ్గర నోమడి మ్యాక్సిమం అందరూ పిల్లలు హౌసెస్ ఇక్కడే ఉంటాయి, స్కూల్ దగ్గర కదా ఎక్కువ తీసుకుంటారు. హోమనీ లేడీస్ కూడా వచ్చారు. అసలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు వీళ్ళు అని చూడడానికి వచ్చారన్నమాట. అండ్ వాళ్ళకి కూడా మేము కేక్ ఇచ్చామన్నమాట. చాలా మందికి ఇది 3rd బర్త్డే అన్నమాట. 1st బర్త్డే వచ్చి లాక్డౌన్లో అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో అండ్ మావయ్య గారు వాళ్ళ ఇంట్లో అండ్ మా డాడీ వాళ్ళ హౌస్లో సెలబ్రేట్ చేసాము. 2 డేస్ సెలబ్రేట్ చేసామన్నమాట. ఎలా అంటే, ఫస్ట్ డే ఏమో అక్టోబర్ 30th చేసుకున్నాము, తర్వాత వీడి పుట్టిన తేది ప్రకారం సెకండ్ డే సెలబ్రేట్ చేసాము. సెకండ్ బర్త్డే వచ్చేసి మళ్ళీ ఓమన్లోనే సోహార్లో సెలబ్రేట్ చేసాము. అది కూడా చాలా, అదైతే వావ్ అనుకోవచ్చు, దీనికంటే డబుల్ ఇంతలు ఉంది. అసలు అక్కడ మొత్తం ఈయన వాళ్ళ కొలీగ్స్ అందరినీ హౌస్కి పిలిచారు. నైట్ డిన్నర్ పార్టీ కింద ఇచ్చాము. అండ్ పిల్లలందరికీ గిఫ్ట్స్, రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాము, కేక్ కట్ చేసాము. గేమ్స్లో ఫస్ట్ కో కండక్ట్ చేశాను. కోలో ఫస్ట్ 2 టీమ్స్ కింద డివైడ్ చేశాను. గర్ల్స్ 4 కలిపి ఒక టీమ్, బాయ్స్ 4 కలిపి ఒక టీమ్ అన్నమాట. అలా పోటీగా జరిగింది ఈ గేమ్ అనేది. ఎన్నిసార్లు అయినా సరే గర్ల్స్ ఓడిపోయారు, బాయ్సే గెలిచారు. ఎందుకంటే ఏజ్ డిఫరెన్స్లో చెప్పాలంటే బాయ్స్ది ఏజ్ ఎక్కువ అండ్ గర్ల్స్ ఇంకా పట్టుకోలేకపోయారు. నెక్స్ట్ కబడ్డీ ఆడాము. కబడ్డీలో మళ్ళీ సేమ్ అదే, కానీ గర్ల్స్లో ఇక్కడ 3 ఎందుకు ఉన్నారంటే చిన్నపిల్ల మాట, సో తన తప్పుకుంది. ఇంకా 3 కింద 4 కింద ఆడమాట. మావాడు బెలూన్ తీసుకొచ్చాడు, లైక్ వాడికి హ్యాండ్ కాలిందని చెప్పాడు, కానీ ఓకే బాగానే ఉందన్నట్టు లైక్ జూమ్ జూమ్ అంతా అన్నట్టు చెప్పి పంపించాడు. కన్యాకి వాళ్ళు వాళ్ళ హౌస్లో వీడు బాగా క్యారమ్స్ ఆడుతున్నాడని వీడికి క్యారమ్స్ ఇచ్చారు. వీడు చూడండి ఫోటోకి ఎంత బాగా క్యూట్గా పోజ్ ఇస్తున్నాడో. వాడికి ఇస్తున్నారని తెలిసిపోయింది వాడికి, ఓపెన్ చేస్తాడంట. థ్యాంక్ యూ కన్యలక్కి ఫ్రమ్ యువర్ స్మాల్ బ్రో. ఏంటి గేమ్లో సిరి అని చెప్పాను కదండి, ఆ సిరి తన బెస్ట్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి స్వాట్స్ తీసుకొచ్చారు, 2 స్వాట్స్. ఒకటేమో ఇది నింజా స్క్వాడ్ అంట, వాడు ఆడుకుంటాడని తీసుకొచ్చారన్నమాట. ఇది ఏంటంటే జస్ట్ ప్రెస్ చేయగానే ఇది సౌండ్ వస్తుంది అండ్ లైట్ వస్తుంది. వాడు చూశాడు, కొంతసేపు పట్టుకున్నాడు, కానీ ఫస్ట్ కొత్త కాబట్టి వాడు ఏంటంటే భయపడిపోయాడు అన్నమాట. కొంతసేపు పట్టుకొని ఆడి తర్వాత ఇచ్చేసాడు నాకు. సరే ఇంకా వాడు భయపడుతున్నాడు కదా అని తీసుకున్నాను ఇంకా. థ్యాంక్ యూ సిరి. మా హస్బెండ్ మెకానికల్ ఇంజనీరు, వాళ్ళ కొలీగ్స్కి స్వీట్స్ పంచిపెట్టారు కంపెనీలో. చాలా థ్యాంక్స్ అన్నక్క.